సంజు శాంసన్, అతని పేరు, అతని క్రికెట్ చరిత్ర గురించి, అతని ఫ్యూచర్ ఆఫ్ క్రికెట్ గురించి అనుమానాలు రేకెత్తుతున్న వేళ అతనికి అవకాశం ఇవ్వకపోతే ఎందుకు తీసుకోలేదని సగటు అభిమాని నుంచి ఎదురయ్యే ప్రశ్న. అతడి కోసం ఏకంగా ఓ ఎంపీనే గలం ఎత్తారంటే పరిస్థితి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ అతడు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక విఫలం కావటం వారిని మరింత బాధకు గురి చేస్తుందనేది అంశం. అయితే తాజాగా శ్రీలంక జరిగిన T20 సిరీస్లోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న ఆటగాడు సంజు శాంసన్. అతడు వరుసగా 2 మ్యాచ్ల్లోనూ 0కే పరిమితం అవటం ఈ విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకైతే శ్రీలంకతో తొలి T20 మ్యాచ్కు రిషబ్ పంత్కు అవకాశం ఇచ్చిన భారత్ జట్టు మేనేజ్మెంట్పై సంజు అభిమానుల నుంచి విమర్శలు రానే వచ్చాయి. గత పొట్టికప్పులోనూ బెంచ్కే పరిమితం చేశారని వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడికి మిగిలిన 2 T20ల్లోనూ ఛాన్స్ ఇచ్చింది. 2 మ్యాచ్ల్లో ఓపెనర్గా వచ్చిన అతడు తొలి బంతికే శ్రీలంక బౌలర్ అయిన తీక్ష్ణ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. తాజాగా నామమాత్రమైన 3వ T20లోనూ 1-1గా బరిలోకి దిగాడు. ఇక్కడ అదే ఫలితం పునరావృతం అయింది. ఈసారి అయితే మాత్రం 4వ బంతికి డక్అవుట్గా వెనుదిరిగాడు. మొదటి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పెద్దగా ఒత్తిడి ఉండదు, కానీ సంజు మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. అనవసరమైన ఒత్తిడిని మీద వేసుకుంటున్నాడని క్రికెట్ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ డక్అవుట్ కావడంతో మళ్ళీ అవకాశం ఇస్తారా అనే అనుమానాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. బ్యాటింగ్లో సరిగ్గా ఆడలేకపోయినా వికెట్ కీపింగ్లో అయినా మెప్పించాడంటే అది కూడా లేదు. ఇప్పుడున్న జట్టులో సీనియర్ వికెట్ కీపర్ సంజు శాంసన్. కానీ అతని ప్రదర్శన మాత్రం కొత్తగా వచ్చిన వారి కంటే దారుణంగా ఉందనే చెప్పుకోవచ్చు. శ్రీలంక ఎదుట కేవలం 138 పరుగులు మాత్రమే లక్ష్యం. ఇలాంటి సమయంలో ప్రతి పరుగు, ప్రతి వికెటు అత్యంత కీలకమైందని చెప్పుకోవచ్చు. ఇక స్టంప్స్ వెనుక చురుగ్గా ఉండాల్సిన అతడు ఘోరమైన ప్రదర్శనతో నిరాశపరిచాడు. కుశల్ మెండిస్ 43 పరుగులు ఇచ్చిన సులువైన క్యాచ్ని నేలపాలు చేసి శ్రీలంకకు ఊపిరి పోశాడు. సిరాజ్ కట్టుదట్టంగా వేసిన 6వ ఓవర్లో ఆ క్యాచ్ పట్టుంటే అంకపై ఒత్తిడి పెరిగేదని చెప్పుకోవచ్చు. ఇక రవి బిష్ణోయ్ తెలివిగా లెగ్ సైడ్ సంధించిన బంతులకు పాతం నిశాంక దొరికిపోయాడు. అక్కడ 2 క్యాచ్లను వదిలేశాడు. వీరిద్దరు తొలి వికెట్కి ఏకంగా 58 పరుగులు జోడించారు. ఆ తర్వాత కుశీల్ పెరీరాతో కలిసి కుశీల్ మెండిస్ హాఫ్ సెంచరీ భాగస్వామిని నెలకొల్పారు. ఆరంభంలోనే వికెట్లు పడి ఉంటే మ్యాచ్పై పట్టు బిగించే వాళ్ళమని చెప్పుకుంటున్నారు. అసలే సూపర్ ఓవర్ దాకా వచ్చేది కాదనేది అభిమానులు చెబుతున్న మాట. ఐపీఎల్లో కెప్టెన్సీ నిర్వహిస్తున్న వికెట్ కీపర్గా అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంజు నుంచి ఇలాంటిది ఆట తీరును అస్సలు ఊహించలేదని చెప్పుకోవచ్చు. జట్టులో స్థానం కోసం సహచరుల నుండి తీవ్ర పోటీ నేపథ్యంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉందనేది కాదు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉందనేదే సత్యమని చెప్పుకోవచ్చు. ఇక శ్రీలంక పర్యటనకు భారత్ జట్టును ప్రకటించినప్పుడు సంజు శాంసన్కి వన్డేల్లో అవకాశం దక్కలేదు. T20ల్లో మాత్రమే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వన్డేల్లో సీనియర్ల రాకతో ఖాళీ లేకపోవడంతో ఐపీఎల్లో సంజు ప్రదర్శన అత్యుత్తమంగా ఉందనేది బీసీసీ సెలెక్టర్ల అభిప్రాయం అని అప్పట్లో వ్యాఖ్యలు అయితే వినిపించాయి. సంజు శాంసన్ తాను ఆడిన చివరి వన్డేలో సెంచరీ కూడా సాధించాడని, ఛాన్స్ ఇవ్వకపోవడం సరికాదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వచ్చాయి. నాడు T20 సిరీస్లో విఫలం కావడంతో సంజు శాంసన్ అంతర్జాతీయ మ్యాచ్లకు సరిపోతాడా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గత 10 T20ల్లో అతడు కేవలం 1 హాఫ్ సెంచరీ మాత్రం చేశాడు. ఆ 1 హాఫ్ సెంచరీ కూడా జింబాబ్వే మీద అవటం విశేషంగా చెప్పవచ్చు. 3 మ్యాచ్ల్లో 0కే వెనుదిరిగాడు. ఈ గణాంకాలను చూశాక భవిష్యత్తులో అతడికి అవకాశం దక్కడం కష్టమేనని తెలుస్తుంది. మరి గౌతమ్ గంభీర్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి ఆలోచన చేస్తారో చూడాలి మరి. అయితే మీ ఒపీనియన్ ప్రకారం సంజు శాంసన్ ఫెయిల్యూర్ గురించి మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అతను భారత్ జట్లో కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.